అయినటువంటి ఆలపాటి రాజాకు మంత్రి పదవి ఇచ్చే ఆ జిల్లాలో కోడెల శివప్రసాద్ గారిని పక్కన పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదన్నట్టు చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా 2014 ఎన్నికల్లో నేను పుట్టి పెరిగి 6 సార్లు శాసనసభ్యుడిగా 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి నియోజకవర్గాన్ని కాదని, నాకు సత్తెనపల్లి వద్దు నాకు నరసరావుపేట కావాలని చెప్పి అడిగితే ఆయనకు నరసరావుపేట సీట్ ఇవ్వకుండా సత్తెనపల్లి పంపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా 2014 ఎన్నికల్లో ఆయన శాసనసభ్యుడిగా సత్తెనపల్లిలోకి గెలిచిన తర్వాత ఆయన మంత్రి పదవి కోరుకుంటే మంత్రి పదవి ఇవ్వకుండా తప్పనటువంటి పరిస్థితుల్లో స్పీకర్ పదవి ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా 23 మంది శాసనసభ్యులు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరితే వాళ్ళని డిస్క్వాలిఫై చేయనివ్వకుండా ఒత్తిడి తీసుకొచ్చి ఆయన్ని ఒక స్పీకర్గా ఆ స్థానానికి న్యాయం చేయనివ్వకుండా అడ్డం పడి స్పీకర్గా చంపేసింది నువ్వు కాదా చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నా నేను. అదేవిధంగా నీ కొడుకు లోకేష్ అక్కడ కోడెల ప్రసాద్ గారి కొడుకుని పెట్టుకుని కమిషన్ వసూలు తీసుకుని వాటాలు తీసుకున్నదే వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. పల్నాడు పుల్లి అని చెబుతున్నాడు. ఇప్పుడు నిన్న పొద్దున చనిపోయిన కాడి నుంచి పల్నాడు పుల్లి అయిపోయాడు ఆయన చంద్రబాబు నాయుడికి. మొన్న 9 రోజులు వైసీపీ బాధితుల క్యాంప్ అని చెప్పి వాడు పెట్టాడు. 9 రోజులు నిర్వహించాడు పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులు అని చెప్పి ఆ బాధితుల క్యాంపుకి ఈరోజు చెప్తున్న వైసీపీ బాధితుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడు అని చెప్పి మరి ఆ క్యాంపు కోడెల శివప్రసాద్ రాకుండా ఎందుకు అడ్డం పడ్డావు అని చెప్పి అడుగుతున్నా. 9 రోజులు నిర్వహించినటువంటి క్యాంపులో వైసీపీ బాధితుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడు అయితే కోడెల శివప్రసాద్ ఆ క్యాంపుకు రాకుండా ఎందుకు అడ్డం పడ్డావు? ఆయన వస్తానంటే నువ్వు రావద్దన్నావా? లేకపోతే ఆయనకే నీ దగ్గరికి రావడం ఇష్టం లేక రాలేదా? పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇంత ఆందోళనకి పల్నాటి పులిని ఎందుకు ఎంట్రావని ఇవ్వలేదు? నువ్వు చంద్రబాబు సమాధానం చెప్పాలి. అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత ఒక గ్రూప్ను తయారు చేసింది ఎవరు? కోడెల శివప్రసాద్ని అక్కడి నుంచి ఇన్ఛార్జిగా తీసేయమని చెప్పి గ్రూప్ను తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరు? టీడీపీలో కోడెల శివప్రసాద్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన సత్తెనపల్లి వెళ్తే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలతో ధర్నాలు చేస్తాంటే నువ్వు గుడ్డు కూరాలో పొల్లుతావు పార్టీ అధ్యక్షుడిగా. వాళ్ళను ప్రోత్సహించి కోడెల శివప్రసాద్ని తప్పించాలి అక్కడి నుంచి. కోడెల శివప్రసాద్ వలన పార్టీ ఇబ్బంది పడుతుంది, ఆయన్ని సస్పెండ్ చేద్దామా ఏమి చేద్దామని చెప్పి గుంటూరులో 3 రోజుల నాడు నువ్వు పార్టీ ఆఫీసులో గుంటూరు జిల్లా నాయకులతో చర్చించిన మాట వాస్తవమా కాదా నువ్వు సమాధానం చెప్పాలి చంద్రబాబు. అదేవిధంగా కోడెల శివప్రసాద్ గారు నిన్ను కలవాలని చెప్పి నీతో మాట్లాడాలని చెప్పి గత 10 రోజులుగా ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి వాస్తవం మాట వాస్తవమా కాదా? నువ్వు హైదరాబాద్లో కలుద్దాము హైదరాబాద్లో మారతానని చెప్పి కోడెల శివప్రసాద్ గారికి చెప్పి నిన్న కాక మొన్న పొద్దున్నీ సాయంత్రం దాకా నేను బిజీగా ఉన్నా రేపు మార్నింగ్ మారతానని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా చంద్రబాబు? నిన్న పొద్దున 9:30 దాకా నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసి నీతో మాట్లాడటానికి ఆయన ప్రయత్నించి నువ్వు ఆయన్ని కలవకుండా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా హైదరాబాద్ నుంచి నువ్వు బయలుదేరి విజయవాడ వస్తాంటే నువ్వు విజయవాడ వచ్చేలోపు ఆయన ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయినటువంటి మాట వాస్తవమా కాదా చంద్రబాబు నువ్వు చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న చనిపోయిన కాడి నుంచి ముసలి కన్నీరు తెక్కారుతున్నాడు పక్కనే కూర్చుని శవాల దగ్గర పేలాలు ఏరుకునే వాళ్ళు ఉంటారు.
చంద్రబాబు నాయుడు కోడెల సుప్రసాద్ పులి అయితే చంద్రబాబు నాయుడు నక్క, నక్క పులిని మోసం చేస్తుందని చెప్పి మనం చాలా బొమ్మరిల్లు కథల్లో చాలా చదివాం. నక్క వినయాలు, నక్క పులిని కూడా ఎలా మోసం చేసింది, ఇవన్నీ కూడా మనం చాలా చూసాం. ఆ రోజు ఎన్టీ రామారావు మీద ఇదే రకంగా, పార్టీ అధ్యక్షుడు వ్యవస్థాపకుడి మీద ఇదే రకంగా ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేసి ఆయన పదవి నుంచి దించి ఆయన చావుకి కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు. చనిపోగానే శవం దగ్గర కూర్చుని దొంగేడుపు లేచి ఈ రాష్ట్రంలో అది కోల్పోయింది ఇది కోల్పోయింది రాడారు మహానుభావుడు అని చెప్పి దండలేసి శవయాత్రలో పాల్గొన్నటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే. హరికృష్ణ గారికి మంత్రి పదవిచ్చి నా తండ్రి చావుకి సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి ఆయన మంత్రిగా రాజీనామా చేశాడు. ఎన్టీ రామారావు చావుకి కారణాలు నాకు తెలవాలి, ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి హరికృష్ణ గారు రాజీనామా చేశాడు మంత్రి పదవికి. ఆయనకి అడిగినటువంటి డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ ఇలా, ఆ తర్వాత ఆయన మంత్రి పదవి వల్ల ఆయన పక్కన పెట్టేశారు, పార్టీలోంచి ఎల్లగొట్టు చనిపోయినాక వచ్చేసావు, మొత్తం శవయాత్ర అంతా నువ్వే, శవం కన్నా నువ్వే ఎక్కువ కనపడతావు, ముసల కన్నీరు కారుస్తావు, అద్భుతమైన నాయకుడు చచ్చిపోయాడని చెబుతావు. ఈ రోజు కూడా అదే, కోడేలు సూపర్సాయి గారు బతికొండగా ఈ మూడు నెలల్లో వైసీపీ ప్రభుత్వం వేధిస్తానని చెప్పి నువ్వు ఒక్కసారైనా మాట్లాడావా? ఒక్కసారి కోడేలు సోపాసాయి గారిని అవమానపరుస్తానని కానీ, కోడేలు సోపాసాయి గారి మీద అక్రమ కేసులు పెడతానని కానీ నువ్వు ఒక్కసారన్నా మీడియాకు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడేవా? పల్నాడులో ఉన్నటువంటి బాధితులు అని చెప్పి పెట్టావు వైసీపీ బాధితులు అని చెప్పి, మరి పల్నాడులో వైసీపీ బాధితులు కోడేలు సోపాసాయి గారు అయితే ఆయన ఎందుకు రాలేదు క్యాంపుకి? ఆయన వస్తా అన్నా కూడా రావద్దని ఎందుకు చెప్పావు? నువ్వు ఆయనతో చేయాల్సినటువంటి దురాఘాతాలన్నీ చేయించావు. నీ మాట విని, నీ కొడుకు మాట విని ఆయన, ఆయన కొడుకు కొన్ని కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం. కాపాడాల్సినటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి నువ్వు ఆయన్ని వదిలించుకోవడానికి పార్టీలోంచి ప్రయత్నం చేసిన మాట వాస్తవం. ఆయన మీద ఏదైనా ఎలిగేషన్ వస్తే పాపం జాలేసేది నాకు. ఆయన వచ్చి సమాధానం మీడియాకు చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి నువ్వు పట్టించు. గుంటూరు జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ నువ్వు కానీ కోడేలు సుప్రసాద్ గారు తప్పు చేయలేదు, కోడేలు సుప్రసాద్ గారి మీద అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పి ఒక్క నాయకుడు వచ్చి మీడియా ముందు మాట్లాడాడు, ఆయనే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేశావు. ఆయన సస్పెండ్ చేసి పార్టీలోంచి బయటికి పంపాలని చెప్పి నువ్వు చర్చలు జరిపావు. నువ్వు కనుక సస్పెండ్ చేస్తే నీ బతుకంతా, నీ నక్క జుత్తుల బతుకంతా కోడేలు సుప్రసాద్ గారికి తెలుసు కాబట్టి బయట పడతాడు, బయట పెడతాడేమని చెప్పి భయపడి ఆయన చనిపోవటానికి ప్రేరణ కలిగించి ఆయన వదిలించుకున్నావు. నువ్వు ఈ 306 కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ ప్రభుత్వం మీద కాదు పెట్టాల్సింది. నేను కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, కోడేలు సుప్రసాద్ గారి కాల్ డేటాలు చూడండి. చంద్రబాబు నాయుడు గారి కోసం ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడో, ఈయన ఏ రకంగా ఆయన అవమానించాడో, ఆయన చావుకు ఏ రకంగా కారణమయ్యాడో, ఈరోజు పార్టీలో ఆయన ఏ రకంగా వదిలించుకున్నాడో, ఇదంతా కూడా ఎంక్వైరీలో బయటికి తీయాలని చెప్పి నేను అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా అంతకుముందు ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారిని వదిలేశారు. చంద్రబాబు నాయుడు నక్క జిత్తుల్ని మీరు చాలాసార్లు చూశారు. ఈరోజు ఈ కేసులో, కోడేల సూపర్సాయి గారి కేసులో చంద్రబాబు నాయుడు కూడా విచారణ జరపాలి, ఆయన చావుకి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఏ1 గా చంద్రబాబు నాయుడు కేసులో పెట్టాలి. ఈ కేసులో ఎటువంటి ఒత్తిళ్లకి లొంగకుండా ఈ కేసుని పరిష్కరించాలని చెప్పి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ రోజు నాకు బాగా గుర్తు, ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు ఆయన శవయాత్రలో చంద్రబాబు నాయుడు ఉంటే అక్కడ ఉన్నటువంటి జనం చంద్రబాబు నాయుడు మీద చెప్పులు ఆగిస్తే
చెప్పులు ఇచ్చినారు. దాదాపు 3-4 లారీలు హైదరాబాద్ కార్పొరేషన్ పోగు చేస్తే 3-4 లారీలు లోడ్ చెప్పులు వచ్చినాయి. ఈ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రజలేం అమాయకులు కాదు, పిచ్చివాళ్ళు ఏం కాదు. నువ్వు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు గమనిస్తున్నారు. నువ్వు మనిషిని ఎలా వాడుకుంటావు, నీ అవసరం తీరిపోయినాక అతన్ని ఎలా పక్కన పెడతావు, నీ నక్క జిత్తులు, నీ శవ రాజకీయాలు, నీ నీచమైనటువంటి ఆలోచనలు అన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, పల్నాడు ప్రజలు కూడా గమనిస్తారు. నీ మీద అక్కడ ప్రజలు కనుక దాడి చేస్తే ఆ నింద మా మీద మాక ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీకున్న బ్లాక్ క్యాట్, రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి సెక్యూరిటీని కాపలా పెట్టుకుని చాలా జాగ్రత్తగా మసులు పల్నాడులో ఉన్నటువంటి ప్రజలకి కోడేల ప్రసాద్ సావుకి కారణం నువ్వు అన్నటువంటి విషయం మనందరికన్నా బాగా తెలుసు. కాబట్టి నిన్న ఆయన చనిపోయిన కాడి నుంచి ఏమన్నా సూసైడ్ నోట్ ఉంది ఏమని చెప్పి ఒక 2-3 గంటలు నా మీద ఏమన్నా రాశాడేమని చెప్పి భయపడి పిల్లిలాగా దాక్కున్నావు. తర్వాత తెలంగాణ పోలీసులు ఏ నోటు లేదని చెప్పినాక ఇక నువ్వు కూడా పులిలాగా విచ్చింపించేద్దాం, ఇంకా శవాన్ని వేసుకుని ఈ 2-3 రోజులు కాలక్షేపం చేద్దాం అని చెప్పి మరి కోడేల శివప్రసాద్ గారు శవంతో బతికొండగ అపాయింట్మెంట్ ఉన్నటువంటి నువ్వు ఆయన శవాన్ని వేసుకుని ఇక కాటి కాపర్లాగా తిరుగుతున్నావు.